Hi, students. Welcome to my channel. I wish you all the best. I request you please like, share, and do. subscribe to my channel. Today's section Physical Science Grand Test 1. Physical Science Grand Test 1 for AP AAA Entrance Test. Okay. Today's session, first question on the screen.

it is two piece of cell it is also correct option third question n is equal to 1 l is equal to 1 it is piece of cell 1p you know that in first cell there is only one sub cell number of sub is equal to the principal quantum number so 1p is not exist does not exist it is the

It is alkaline metal, alkaline metal, lohamu. 11, it is the sodium, it is alkali metal, 10, it is the neon, 30, it is the zinc, it is the zinc. So among these, sodium is the alkali metal. Alkali metals have పొటెన్షియల్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ కు సైజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐనైజేషన్ పొటెన్షియల్ తక్కువగా ఉంటుంది ఆఫ్ దిస్ సో పై బాండ్ మీన్స్ లాట్రల్ ఓవర్ లాపింగ్ ఆర్బిటాల్ వెన్ ఎవర్ దేర్ ఈస్ డబుల్ ఆర్ త్రిపుల్ బాండ్ బిట్వీన్ టూ ఐటమ్స్ రెండు పరమాణువుల మధ్య ద్వి లేదా త్రిబంధం ఉన్నప్పుడు వాటిలో పై బంధాలు ఉంటాయి

Tell me which one is? Yeah, very good. D. IHCl is polar covalent molecule. In it, polar covalent bond is present. IUPAC name of the compound. Here, one alcohol group. Another one here also. One OH group. One OH group. और दो वह ग्रुप लुनाए और दो वह ग्रुप लुनाएगाटी। Dialkyl alcohol. अनेस numbering go. इकनेंजिस्टे one two three four five. టూ ఫోర్ కు ఓహెచ్ గ్రూపులు ఉన్నాయి ఇక్కడ నుంచి ఇస్తే నెంబరింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు కూడా టూకు ఫోర్ కు పైన ఓహెచ్ గ్రూప్లు ఉన్నాయి సో ఇక్కడ నుంచి ఇచ్చినప్పుడు సెకండ్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది ఇక్కడ నుంచి ఇస్తే వన్ టూ త్రీ ఫోర్త్ కార్బన్ మీద ఉన్న నెంబరింగ్ ఈ విధంగా ఇవ్వాలా నౌ టూ మిథైల్ టూ మీద ఒక మిథైల్ గ్రూప్ ఉంది ఇటు ఈస్ సబ్యెంట్ టూ టూ మిథైల్ ఫోర్ ఐదు కార్బన్లు ఉంటే పెంటేన్ డైవోల్ టూ మిథైల్ టూ ఫోర్ డై పెంటే అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ఐడెంటిఫై జెడ్ ఇన్ ద సిరీస్ టూ టూ హెచ్ వైజ్ ఇట్ ఈస్ ఆల్కహాల్ మెన్ ఆల్కహాల్స్ ఆర్ హీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్సిడ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ One hydrogen atom from the adjacent carbon and OH group removes as water. As a result, X is formed, which is CH3. X is CH3. CH. Double bond CH2. Double bond CH2. సో ఎక్స్ మా సో ఇక్కడ ఓహెచ్ ఇక్కడ హెచ్ ఓహెచ్ వాటర్ గా వెళ్ళిపోవడం వల్ల ఈ కార్బన్ కి కార్బన్ మధ్య డబుల్ బాండ్ ఏర్పడుతుంది ఇక్కడ ఆల్రెడీ సింగిల్ బాండ్ ఉంటుంది నెక్స్ట్ దీనికి ఏం చేస్తున్నారు బ్రోమిన్ యాడ్ చేస్తున్నారు ఒకటి వై ఇస్ ఈక్వల్ ట్ ఏమవుతుంది చూడమా బ్రోమిన్ యాడ్ చేస్తే ఏమవుతుంది సిహెచ్ త్రీ సిహెచ్ బ్రోమెన్ అనేది అడిషన్ రియాక్షన్ చెందుతుంది సో డబ్ ఈ డబుల్ బాండ్ ఏమవుతుంది సింగిల్ గా మారుతుంది మారి సిహెచ్ టూ బ్రోమెన్లో ఉన్నటువంటి ఒక బ్రోమెన్ దీనికి ఒక బ్రోమిన్ పరమాణువు ఈ కార్బన్కు ఇంకో బ్రోమిన్ పరమాణువు ఈ కార్బన్కు అడిషన్ జరుగుతుంది డైబ్రోమో ప్రోపేన్ ఏర్పడుతుంది దీన్ని ఆల్కహాలిక్ ఏవోహెచ్తో రియాక్ట్ అందిస్తున్నాము ఆల్కహాలిక్ ఏవో రియాక్ట్ అయినప్పుడు జెడ్ ఏమవుతుంది చూడమ్మా ఆల్కహాలిక్ ఏవోజన్ అయితే ఈ బ్రోమిన్ హెచ్ టూతో బ్రోమిన్ హైడ్రో ఒక హైడ్రోజన్తో హెచ్బిఆర్ వెళ్ళిపోతుంది అలాగే ఈ బ్రో హెచ్ ఈ బ్రోమిన్ తో ఇంకొక హెచ్ హెచ్బిఆర్ అవుతుంది ఆల్కహాల్ కేవోహెచ్ ఈజ్ ద డిహైడ్రో అల్యూజినేటింగ్ ఏజెంట్ హెచ్బిఆర్ సో ఇక్కడ మైనస్ టూ హెచ్ బిఆర్ టూ హెచ్ బిఆర్ వెళ్ళిపోయి ఏమేర్పడుతుంది ఇప్పుడు సిహెచ్ త్రీ ఉంది సిహెచ్ త్రీ ఉంది డాష్ సి కార్బన్ బ్రోమిన్ హైడ్రోజన్ కూడా వెళ్ళిపోయినాయి కాబట్టి త్రిపుల్ బాండ్ వస్తుంది ట్రిపుల్ బాండ్ వస్తుంది ఇక్కడ సి ఉంది హెచ్ టూలో ఒక హెచ్ వెళ్ళిపోయింది ఈ బ్రోమిన్ వెళ్ళిపోయింది కాబట్టి ఓన్లీ హెచ్ ఉంటుంది సో ప్రొపైన్ పైన్ ప్రో పైన్ వస్తుంది దీన్ని డి గా చూస్తాము సో ఇక్కడ సిహెచ్ త్రీ ఉంది ఇక్కడ సి ఉంది ఇక్కడ సిహెచ్ ఉన్నట్టుగా డి ఆప్షన్ ఈ ద కరెక్ట్ లేదా సిహెచ్ త్రీ త్రిపుల్ పాయింట్ సిహెచ్ ఉన్న కరెక్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ యామేటిక్ హైడ్రో కార్బన్ ఏరోటిక్ హైడ్రో కార్బన్ ఈజ్ బెంజీన్ రిమైనింగ్ ఆల్ ఎలిఫాటిక్ హైడ్రో కార్బన్ రిమైనింగ్ మూడు కూడా ఎలిఫాటిక్ హైడ్రో కార్బన్ బెంజిన్ ద దరోమేటిక్ హైడ్రో కార్బన్ యు నో దట్ బెంజీన్ హ్యాస్ जीरो త్రీ త్రీ దీని యొక్క ఎస్ స్పెసిఫికేట్ విశిష్ట వస్తున్నాము జీరో పాయింట్ జీరో త్రీ త్రీ టెన్ ఇంటూ జీరో పాయింట్ త్రీ త్రీ మల్టీప్లై చేసి ఎంత వస్తుంది జీరో పాయింట్ త్రీ త్రీ వస్తుంది జీరో పాయింట్ త్రీ త్రీ చాలా తక్కువ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కాపర్ కాపర్ యొక్క స్పెసిఫికేట్ హెస్ వాల్యూ జీరో పాయింట్ జీరో నైన్ ఫైవ్ అన్నమాట ఇప్పుడు దీన్ని హండ్రెడ్తో మల్టిప్లై చేసి హండ్రెడ్ ఇంటూ జీరో పాయింట్ జీరో నైన్ ఫైవ్ మల్టీప్లై చేసి ఎంత వస్తుంది ఇది నైన్ పాయింట్ ఫైవ్ వస్తుంది నైన్ పాయింట్ ఫైవ్ వస్తుంది సో హీట్ కెపాసిటీ దీనికి నైన్ పాయింట్ ఫైవ్ అవుతుంది దీనికి హీట్ కెపాసిటీ జీరో పాయింట్ త్రీ త్రీ అవుతుంది ఫోర్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ వన్ అని తెలుసు ఫోర్ ఇంటూ వన్ ఎంత అవుతుంది దీనికి ఫోర్ అవుతుంది వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ వన్ అని తెలుసు టెన్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ టెన్ ఇంటూ వన్ టెన్ అవుతుంది ఇప్పుడు హీట్ కెపాసిటీ టెన్ గ్రామ్స్ ఆఫ్ వాటర్కి టెన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ వాటర్కి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కాపర్ నైన్ పాయింట్ ఫైవ్ టెన్ గ్రామ్స్ ఆఫ్ మెలిక్ జీరో పాయింట్ త్రీ త్రీ విచ్ హ్యాస్ హైయెస్ట్ అన్నాడు క్వశ్చన్లో హైయెస్ట్ ఇచ్చినాడు కాబట్టి టెన్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ హ్యాథ్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ హీట్ మా సారీ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సబ్ డిపెండ్ అప్ ఆన్ విశిష్టోత్సవం దేనిపై ఆధారపడుతుంది యా ఇట్ ఈజ్ డిపెండ్ అప్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది ద ఫాలోయింగ్ రే డయాగ్రామ్ ఇస్ కరెక్ట్ ఫర్ ద రే ఇన్సిడెంట్ ఏ లెన్స్ సోన్ అండ్ ఫిగర్ కింద వాటిలో ఏది కరెక్ట్ చూడుమా అన్నిట్లో కూడా లెన్స్ ఈస్ కాన్వెక్స్ లెన్స్ కుంభాకార కటకము సో అన్ని కూడా కాన్వెక్స్ లెన్స్ కుంభాకార కటకము ఫస్ట్ లో ద రే ఇన్సిడెంట్ ఆన్ ద లెన్స్ పాసింగ్ త్రో ద ఫోకస్ నాభిగుండా వెల్ ప్రయాణించే కిరణము కుంభాకార కటకంపై పతనమైంది ఆఫ్టర్ రిఫ్రాక్షన్ వక్రీభవనం చెందినకి ఏమవుతుంది ఇటువంటి కిరణము ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది ప్రధాన మా ప్రిన్సిపల్ యాక్సిస్ కు సమాంతరంగా ప్యాలెల్ గా వెళుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ వన్ ఆప్షన్ ఏ కరెక్ట్ వన్ మేక్ లెన్స్ మేకర్స్ ఫార్ములా వీటికి లెన్స్ మేకర్స్ మా టెల్ మీ సి వన్ 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 బై 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 ఎన్ ఎన్ ఇట్ ఆర్ ఆర్ టూ టెల్మీ సిక్ మ్యాగ్నెటిక్ ఫీల్ ఇన్సైడ్ ద లాంగ్ కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ సొల్యునాయిడ్ సో ఇన్సైడ్ ద లాంగ్ కరెంట్ క్యారింగ్ సొల్యునా ఇన్సైడ్ ద సొల్యునాయిడ్ ఏమవుతుంది టెల్ మీ విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్ సో ఇట్ ఈస్ సేమ్ ఆట్ ఆల్ ద పాయింట్స్ లోపలంతా కూడా యూనిఫామ్గా ఉంటుంది సేమ్గా ఉంటుంది ది కాన్స్టెంట్ కరెంట్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ ద హార్ ఇన్ హారిజాంటల్ వైర్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ పేపర్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ సో ఇయర్ సుడు ఈస్ట్ టు వెస్ట్ కరెంట్ ప్రయాణిస్తుంది నెక్స్ట్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్ అట్ ఎ పాయింట్ విల్ బి నార్త్ టు సౌత్ నార్త్ టు సౌత్ దెన్ ద ఆప్షన్ స్విచ్ వన్ ఈజ్ కరెక్ట్ సో కరెంట్ అనేది ఇలా వెళ్తుంది నో దట్ రైట్ హ్యాండ్ రూల్ అప్లై చేస్తే ఇఫ్ యు అప్లై ద రైట్ హ్యాండ్ రూల్ సో కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రామ్ ఈస్ట్ టు వెస్ట్ ఇన్ ద డైరెక్షన్ ఇఫ్ యూ పుట్ దంబ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఇఫ్ యూ కర్ల్ ద రిమైనింగ్ ఫింగర్స్ ది కర్లింగ్ ఆఫ్ ది ఫింగర్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సో నార్త్ టు సౌత్ నార్త్ నుండి సౌత్ కు

సి ఈజ్ ఈక్వల్ టు గివన్ థర్టీ డిగ్రీస్ సైన్ థర్టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత మాటలు మీ సైన్ థర్టీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ సో దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై వన్ బై టూ వన్ బై వన్ బై టూ సో ఈ సింపుల్ పే చేస్తే ఏమవుతుంది టూ అవుతుంది సింపుల్ పే చేస్తే టూ అవుతుంది ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్ డి కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మిరేజ్ మెరేజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిరేజ్ అంటే దేనికి ఎగ్జాంపుల్ మా యా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంపూర్ణాంతర పరావర్తనము ఎకాబోరాన్ ప్రొడిక్టెడ్ బై మెండీరాన్ యాడ్ ఎలిమెంట్ అమాంగ్ అండ్ సీరియం ఇస్ లెంత్ అండ్ ఎలిమెంట్ మా సోడియం ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ ఇట్ ఈస్ కాల్షియం సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ ఇట్ ఈస్ ఆల్ ఎత్ మెటల్ సీజియం గ్రూప్ ఎలిమెంట్ ఇట్ ఇస్ ద ద ఎలిమెంట్ ఫాలోయింగ్ డస్ నాట్ సబ్లీట్ లైన్ సో డస్ నాట్ కంప్లీట్ లైన్ పూర్తిగా అయిన చెందనవి ఏవి సో బలహీన ఆమ్లాలు బలహీన క్షారాలు వీక్ యాసిడ్స్ అండ్ వీక్ బేసెస్ డస్ నాట్ కంప్లీట్ లైనేజ్ ఇన్ వాటర్ వీటిల్లో సోడియం హైడ్రాక్సిడ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్ బలమైన క్షారము ఎస్టి సూపర్ స్ట్రాంగ్ యాసిడ్ బలమైన ఆమ్లము ఎస్ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ యాసిడ్ బలమైన ఆమ్లము సో ఎన్హెచ్ ఫోర్ వైహెచ్ ఇస్ ద వీక్ బేస్ బలహీన క్షారము కాబట్టి డస్ నాట్ కంప్లీట్ లైనేజ్ ఇన్ వాటర్ పూర్తిగా అయనీకరణం చెందదు సో పిహెచ్ఎల్ టమాటో జ్యూస్ ఇస్ ఫోర్ దట్ మీన్స్ సో పిహెచ్ ఇస్ లెస్ దాన్ ఫోర్ సో ఇట్ ఈస్ అసిడిక్ ఇన్ నేచర్ మీన్స్

मेटलिंग सो इट नोट से सोर्ट फ्रम काफन लेटो रिडक्ष प्रासे

లెటర్స్ ఆన్ రిటర్న్ ఆన్ హిస్ నోట్ బుక్ అంటే దగ్గరగా ఉన్న వస్తువులు కరెక్ట్ గా చూడలేడు సో ఈ సఫరింగ్ ఫ్రమ్ మయోపియా సో ద నియర్ పాయింట్ ఆఫ్ సైజ్ హ్యాస్ పాయింట్ ఆఫ్ సైజ్ ఇస్ రిసీడెడ్ అవే ఆప్షన్ బి కరెక్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫినామినా ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో రెయిన్బో ఫార్మేషన్ లో ఫస్ట్ ఏమవుతుంది రిఫ్రాక్షన్ జరుగుతుంది రెయిన్డ్రాప్ లో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది రిఫ్రాక్షన్ జరిగి మళ్ళా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది సో రిఫ్రాక్షన్ డిస్పర్సన్ అండ్ ఆల్సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఫస్ట్ ఇక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది ఇక్కడ డిస్పర్సన్ జరుగుతుంది ఇక్కడ నుంచి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది నెస్ ప్రాపర్ రిప్రజెంటేషన్ ఆఫ్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ సిరీస్ కాంబినేషన్ అంటే ఒక సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ ఇంకో సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ కు కలపడం ఇక్కడ ఈ సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ సెకండ్ సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ కలిపినారు సెకండ్ సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ థర్డ్ సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ కలిపినారు కాబట్టి ఇట్ ఈస్ ద కరెక్ట్ కాంబినేషన్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ అనమాట ఒక మాక్సిమం పొటెన్షియల్ అనమాట లాస్ట్ క్వశ్చన్ సిరీస్ A piece of resistance wire has resistance 4 ohms. So it is R is equal to 4 ohms. Its diameter is doubled. D is doubled. Now its resistance will be, you know that resistance R is equal to formula ME, specific resistance rho L by A, L by ये सो रेसिस्टेंस अने दे इन्वर्सली प्रोपोर्शनल टू एरिया ऑफ क्रॉस सेक्शन नेक्स्ट ए इज इक्वल टू एम एरिया ऑफ क्रॉस सेक्शन इफ सपोज अ वायर पाई स्क्वायर बाय 4 ये आईडी स्क्वायर बाय 4 आईडी स्क्वायर बाय 4 so totally we can say

So, 4 by 4 is equal to 1 ohm. 1 ohm. Okay, thank you. Once again, I wish you all the best. Please like, share, and subscribe to my channel.